భయపెడుతుంది, నవ్విస్తుంది. కంప్లీట్ అల్లరి నరేష్ బ్రాండ్ మూవీ ఇది. అండ్ నేను కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ టైం ఇందులో. నచ్చుతుంది మీ అందరికీ? నచ్చుతుందా అడగట్లేదు, నచ్చుతుంది అంటున్నాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో డెఫినెట్గా హిట్ అవుతుంది, అది కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అల్లరి నరేష్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. అసలు కాంబినేషన్ నాగేశ్వర రెడ్డి గారు, నరేష్ గారు అంటేనే ఇంక సూపర్ హిట్ కాంబినేషన్, ఇందులో నో డౌట్. ఇంక టైటిల్, ఇంట్లో దెయ్యం నాకేం భయం, అందరూ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు చూద్దాం ఆ దెయ్యాన్ని అనేసి. నాకు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాగేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్ బాహుబలి ప్రసాద్ గారు, అత్తారింటికి దారేజ్ చేశాను ఈ బ్యానర్లో, మళ్ళీ ఫిల్మ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే డైమండ్ రత్న బాబు గారు, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మా బ్రో నరేష్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మొత్తం చాలా స్టైలిష్గా ఉన్నాడు. సో ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ పాజిటివ్. సో ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రసాద్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, అండ్ సాయి కార్తిక్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ఐ విష్ దట్ దిస్ ఫిల్మ్స్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దిస్ మూవీ ఎవ్రీబడి విల్ థింక్ హారర్ మూవీ, దీనిలో ఏముంది, షూటింగ్ చేస్తారు, ఓకే ఫైన్. కానీ హోల్ టీమ్, వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్ హోల్ టీమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్స్ డైరెక్టర్ సార్ ఫర్ గివింగ్ మీ అ వెరీ డిఫరెంట్ రోల్. అండ్ పీపుల్స్ ఆల్సో దెల్ రిమెంబర్ మీ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రసాద్ సార్ ఆల్సో గివింగ్ మీ అ గుడ్ ఆపర్చునిటీ. అండ్ నరేష్ ద హిట్, అండ్ రెండో సినిమా కూడా ఇది చాలా పెద్ద హిట్. నరేష్ గారితో నాకు ఇది మూడో సినిమా, ప్రసాద్ గారితో ఫస్ట్ సినిమా. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే హారర్ కామెడీ ఆల్వేస్ హిట్ కాంబినేషన్. అది అలాంటిది నాగేశ్వర రెడ్డి గారు కామెడీ సూపర్గా చేశారు. ఫస్ట్ టైం హారర్ కూడా చాలా భయపెట్టారు. యాక్చువల్గా భోగోల్ ప్రసాద్ గారితో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు నరేష్ కాంబినేషన్ చేద్దాం అనుకున్నాం. అనుకున్నాక ఏ కథ చేయాలన్నది పెద్ద క్వశ్చన్. నేను శివశాస్త్రి చేసినప్పుడు కానీ, సీమటప్పగా చేసినప్పుడు కానీ, నరేష్తో చేసినప్పుడు, నరేష్ అన్న ఎంటర్టైన్మెంట్ కితకితల సినిమాతో తను టోటల్ ఎప్పిని నవ్వులు నేనే అని ఒక అండర్లైన్ ఇచ్చాడు. సో ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ చూసి మనం ఈ సినిమాలో కలవకుండా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం నరేష్ని అనుకుని ఆలోచించి చేసింది సీమశాస్త్రి. ఆ సినిమా నిజంగానే ఈవి గారు పిలిచి చెప్పారు ఆఫీస్కి, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేసి. ఆ తర్వాత సీమటపాకాయ్ మళ్ళీ ఈవి గారు పిలిచి ఆఫీస్లో కథ విని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మళ్ళీ చెప్పారు ఆయన. సో ఆ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ ఈ సినిమా. చేద్దాం అనుకున్నప్పుడు రకరకాల కథలు చెబుతున్నాను హీరోకి, బాగానే ఉన్నాయి సార్, ఇంకా ఏదన్నా కొత్తగా మనం హ్యాట్రిక్ కథ ఏదన్నా చేద్దామని అన్నప్పుడు సరే ట్రై చేస్తున్నాను. నరేష్ హర్రర్ జానర్ చేస్తాడని నేను అనుకోలేదు. అంటే తను మా మామూలుగా రెగ్యులర్ ఇదిలో హర్రర్ అంటే ఏదో శ్రీ అనే సినిమాతో స్టార్ట్ అయిందండి. నా ఫస్ట్ హీరో నరేష్, నా ఫస్ట్ డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారు, ఫస్ట్ మీడియా పరిచయం చేసింది నాగేశ్వర రెడ్డి గారు, ఫస్ట్ సక్సెస్ను పరిచయం చేసింది నాగేశ్వర రెడ్డి గారు. ఆయన ఎప్పుడు నా కెరీర్లో ఎప్పుడు ఓడిదిడుగులు వచ్చినా ఒక్కో హిట్ సినిమాకి పిలుస్తూ ఉంటారు. రీసెంట్గా ఈడో రకం ఆడో రకం టైటిల్ ఎంత నాలా బారుగా ఉంటే సినిమా హిట్ అండి. నా సెంటిమెంట్ అది, పిల్లాను లేని జీవితం, పాండవులు పాండవుల మీద, మొన్న ఈడో రకం ఆడో రకం, ఇప్పుడు ఇంట్లో దయ్య నాకేమయ్య. ట్రైలర్ చూశాను, బివేసన్ ప్రసాద్ గారు నేను చెప్పారు ట్రైలర్ అదిరిపోయింది నిన్నే చూడమంటే, లేదు సార్ ఇవాళ అందరితో పాటు చూస్తానని అందరితో పాటు ఎగ్జైట్ అయ్యానండి. ఆ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది సినిమా హిట్ అని. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అండ్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. ఇంట్లో దయ్యం నాకేంటి భయం సినిమాలో నేను నరేష్ అన్న ఫ్రెండ్గా నేను శకలశంకర్ ఇద్దరం చేశాం. సో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నరేష్ అన్నయ్య ఇప్పటి వరకు చెయ్యని ఒక సపరేట్ జోనల్లో చేసిన సినిమా ఇది. చాలా మంచి సినిమా అండ్ మేము షూటింగ్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ చేసిన సినిమా ఇది. సో సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఈ సినిమాకి సాంగ్స్ కూడా చాలా బాగా కుదిరాయి. సాయి కార్తిక్ గారు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ నాతో నటించిన నటినట్లు అందరికీ అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ. చెట్టు కింద దయ్యం నాకేం భయం, మరి చిన్నప్పుడు అది చాలా చెప్పేవాడిని, ఎందుకంటే నాకు దయ్యాలు అంటే భయం ఉండేది. ఇప్పుడు భయం పోయింది, ఎందుకంటే మా బ్రో ఇప్పుడు ఫస్ట్ టైం హారర్ జోనర్లో చేస్తున్నారు అంటే నవ్వించడానికి ఇంకా లైక్ కడుపు చాలదు అనమాట. ఇంకా నవ్వాలి, చాలా నవ్వాలి. అండ్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ గారు నాగేశ్వరరావు గారికి, ద హోల్ టీమ్, సాయి కార్తిక్ సాంగ్ శతమానం భవతి సాంగ్ చాలా బాగుంది, నిజంగా చాలా మెలోడియస్గా ఉంది, సూపర్ మ్యూజిక్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. నరేష్ బ్రో ఖచ్చితంగా హిట్ కొడుతున్నావు, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఈ టైటిల్ ఎవరికైనా చెప్పినా చెప్పినోడు వినేవాడు ఇద్దరు నవ్వుతూనే ఉంటారండి. సో అక్కడే ఒక చిన్న పాజిటివ్ బజ్ ఉంది ఈ సినిమాకి. యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్ అని విషయార్థాన్ని వచ్చాను, కాకపోతే కంగ్రాస్ చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అంత అద్భుతంగా ఉంది. ఒకవేళ ట్రైలర్స్లో ఇంత ఎక్కువ నవ్వించిన ట్రైలర్ ఏదైనా కాంపిటీషన్ పెడితే ఇదే ఫస్ట్ ట్రైలర్, ఫస్ట్ వస్తుంది ప్లీజ్. సో అంత బాగుంది. సుడిగాడికి ఎలాగైతే ఒక పాజిటివ్ వచ్చిందో నరేష్కి రిలీజ్కి ముందులే, సో అంత పాజిటివ్నెస్ ఉంది. డెఫినెట్గా ఇది హిట్, డౌటే లేదు దానిలో. అండ్ నరేష్ దీని తర్వాత నువ్వు కొద్ది లవ్ స్టోరీ చేయొచ్చు. టీమ్ ప్రసాద్ గారు కానీ, నాగేశ్వర్ రెడ్డి గారు కానీ, నరేష్ కానీ, ఆల్ ది ఆర్టిస్ట్, రాజేంద్ర ప్రసాద్ గారు, చలపతిరావు గారు, ప్రగతి గారు, రజిత గారు, ఎవ్రీవన్, అందరూ నన్ను చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఐవ్ లర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిలిం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకం ఉంది నాకు. సో నవ్వండి అండ్ భయపడండి. ఈ సినిమా నాకు చాలా నచ్చిన ఒక సబ్జెక్ట్ అండ్ మీకు కూడా చాలా నచ్చుతుంది. సాయి కార్తిక్ గారు మీరు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఇట్స్ వెరీ యంగ్, వెరీ పెప్పీ. అండ్ మన శివ గారు ద సినిమాటోగ్రఫర్, ఆయన కూడా హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అకార్డింగ్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. హలో, మేము మా ఇద్దరికి కూడా తెలియదు, సో మేము కూడా వెయిటింగ్. బాబా ఎవరైనా కొంచెం ఏసీ తగ్గించరా, ఇక్కడికి వచ్చే ముందు ట్రైలర్ చూసి భయంతో ఓనికిపోతాం అనుకున్నాను, కానీ చలితో ఓనికిపోతున్నా ఇక్కడ. అండ్ ఇంట్లో దెయ్యం నాకేంటి భయం, ఈ సినిమా ట్రైలర్ నాకు ముందే నరేష్ చూపించాడు అండ్ చూపించిన వెంటనే చెప్పాను ఇది ఖచ్చితంగా సూపర్ హిట్రా, ఎందుకంటే ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఎప్పుడు చూస్తావా అన్నట్టుగా ఉంది ట్రైలర్. అండ్ నేను మామూలుగా నరేష్కి ఏదైనా సరే చాలా ఫ్రాంక్గా ఫీడ్బ్యాక్ చెప్తాను ఎప్పుడు కూడా, ఈ ట్రైలర్ కానీ సినిమా కానీ. సినిమా చూసిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఒకటి రెండుసార్లు తప్పు ఫీడ్బ్యాక్ కూడా చెప్పాను నేను. నేను సుడిగాడ్ చూసి వచ్చి, సుడిగాడ్ రిలీజ్ నాకు మాకు స్పెషల్ షో వేశాడు, బాగుందిరా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌట్ అన్నాను, అది చూస్తేనేమో అసలు పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. సో నా ఫీడ్బ్యాక్ కంప్లీట్గా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా సరే నేను ఇస్తుంటా. ఈ సినిమా ఆ ట్రైలర్ చూసిన వెంటనే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఇమీడియట్గా సినిమా చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మామూలుగా సినిమా లవర్స్కి ఒక అమితాబ్ బచ్చన్ గారిని, రజనీకాంత్ని ఒకే సినిమాలో పెడితే ఎంత కిక్ ఉంటుందో, ఒక కామెడీ లవర్స్కి రాజేంద్ర ప్రసాద్ గారిని, నరేష్ని ఒకే సినిమాలో చూస్తే అంతే కిక్ ఉంటుంది. సో వాళ్ళిద్దరిని ఒక ఇలాంటి ట్రైలర్లో, ఇంత ఎనర్జెటిక్ ట్రైలర్లో ఇంత ఫన్ చేస్తూ చూసేటప్పటికి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది సినిమా మీద. అండ్ అన్నిటిని మించి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అని నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి కారణం నరేష్ ఇంట్లో అదృష్టం పుట్టింది రీసెంట్గా. సో తనని చూసిన తనని వెళ్ళి హాస్పిటల్ చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది. నాకు తెలిసి సుడిగాడు ముందు ఆ టైంలో ఒక 5-6 హిట్లు లైన్లో కొట్టాడు నరేష్, ఇక్కడ నుంచి ఒక 60 హిట్లు కొట్టబోతున్నాడు లైన్లో. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ వాడు తన ఫేస్లో, తన ఇంట్లో, అన్ని తన ట్రైలర్లో, తన పోస్టర్లో, అన్ని చోట్ల కనబడుతుంది నాకు ఆ టైం నుంచి. అండ్ నానికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్, ఎందుకంటే అందరికీ లాస్ట్ మినిట్లోనే చెప్పాం. నేనైతే ఇన్ఫ్యాక్ట్ సుధీర్కి మార్నింగ్ ఫోన్ చేశాను, వరుణ్కి మార్నింగ్ ఫోన్ చేశాను, నవీన్కి, నానికి, బట్ ఎవ్రీవన్ స్టిల్ మేడ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ నాని, తన ఫిలిం సిటీలో షూటింగ్ ఉన్నా కూడా పోస్ట్పోన్ చేసుకుని వచ్చాడు, థ్యాంక్ యూ నాని.
అండ్ ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే బండి రమేష్ గారు అండి, అంటే నేను నాగేశ్ రెడ్డి గారు కూర్చున్న చాలా సినిమాలు, అంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేస్తాం, మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు మేము కలిసి కలవం, ఏమవుతుందో తెలియదు కానీ కలవం. ఇక్కడ ఇదే ఇండస్ట్రీలో ఉంటాం కానివ్వండి చాలా తక్కువ, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం. అలాగే 2006లో సీమ శాస్త్రి, 2011లో సీమట పక్కే జరిగిందండి. ఆయన నాకు రెండు సినిమాలకి ఈ సినిమాకి కోఇన్సిడెంట్ ఏంటంటే ప్రతిసారి సీమ శాస్త్రిలో 1 మినిట్ కట్ చెప్పారు ఓకే అన్నా, అలాగే సీమ టపాకీలో 1 మినిటే కట్ చెప్పారు, అంటే లైన్గా చెప్పారు ఓకే అన్నాను. ఇది ఈ సినిమా కూడా లైన్గా 1 నిమిషమే చెప్పారు అయిపోయింది, ఇదే చేస్తామండి. ఎందుకంటే ఇప్పటివరకు అంటే హ్యాట్రిక్ సినిమా అంటే డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అది నాగేష్ రెడ్డి గారు నా కాంబినేషన్ అంటే. సో ఈ జాన్ర ఇప్పటివరకు ఆయనకి చేయింది నాకు చేయింది కొత్తగా ఉంటుంది, ఆడియన్స్ని బాగా అలరొచ్చొచ్చని మీ నమ్మి స్టార్ట్ చేసాం. సో ప్రసాద్ గారు అండ్ ముఖ్యంగా బాపి తను హీ వాజ్ ద మేజర్ థింగ్ అండి. లేదు నరేష్ తోటి వద్దు, రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు కాదు, ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని హీ వాజ్ హెల్ప్ అండ్ డూయింగ్ హారర్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ బాపి. అండ్ అలా ఇది స్టార్టెడ్ అండి. అండ్ అప్పటి నుంచి ఏదో ఒక మంచి టైటిల్ పెట్టారంటే బండి రమేష్ గారు అని చెప్పారు టైటిల్, ఇది ఇది బాగుంటుందండి, చెట్టు మీద దెయ్యం నాకేం భయం ఊర్లో జనరల్గా అనుకుంటుంటారు, ఇంట్లో దెయ్యం నాకేం భయం అని పెట్టండి, మీకు చాలా బాగుంటుంది అని ఇమ్మీడియట్గా చెప్తే నాగేష్ రెడ్డి గారు అందరూ చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది, కొత్తగా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది యాప్ట్ అని పెడతం జరిగింది. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండి. నాగేష్ రెడ్డి గారి గురించి నేను నా గురించి ఆయన ఇద్దరు పొగుడుకుంటుంటే అది 100 అంటే నాకు తెలిసి 11th సినిమా రిలీజ్ అవుతుంది. సో సక్సెస్ మీట్లో ఇద్దరు ఇంకా ఎక్కువ పొగుడుకుంటాం అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ ఎమ్ అండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం విసిగించాం, ఎందుకంటే ఒకరు కాదు దాదాపు 20 మంది ఆర్టిస్టులు అండి, ప్రతిరోజు ఈయనకేంటి కూర్చుని యాక్షన్ కట్ అంటున్నారు, మేమేమో 6 అడుగు అది 6 ఫ్లోర్స్లో 5-6 ఫ్లోర్స్లో 7 ఫ్లోర్స్ మమ్మల్ని పడిపోయమంటూ ఉంటాడు. అండ్ 2 ఇంటికి 3 ఇంటికి ప్రొఫెల్లర్లు వేసి చలి 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 అని అందరూ, బట్ ఎవ్రీవన్ అండి ఎవరు కష్ట అంటే అందరూ ఇష్టపడి ఈ సినిమాని నమ్మి కష్టపడి చేశారు, ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా దగ్గర అంటే ఆయన దగ్గర నుంచి నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఈ సినిమాకి ఇంకా ఎక్కువ నేర్చుకున్నానండి. ఆయన 63 ఇయర్స్ ఓల్డ్, బట్ ఈ సినిమాలో ప్రతి స్టంట్ ఆయన చేశారు నాకు డూప్ వద్దని. సో అలాగే మౌర్యాని కానివ్వండి, కృతిక కానివ్వండి, చాలామంది ఈ సినిమాలో రోపలు కట్టి అందరం చాలామంది నగరేశాం. సో అందరూ ఫైట్ మాస్టర్ గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, అలాగే ప్రతి టెక్నీషియన్ అండ్ సాయి కార్తిక్, అది మళ్ళీ నాది సాయి గారిది మళ్ళీ ఇది 3వ సినిమా. సో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ డైరెక్టర్ గారికి నాకు సాయికి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, సీమశాస్త్రి సీమట పక్క ఏదైతే విజయం సాధించిందో, ఇందాక సుధీర్ చెప్పాడు సుడిగాడు గురించి ప్రస్తావన వచ్చింది, సో సుడిగాడు అన్నారుగా అడను, బట్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ పేరున. అండ్ ముఖ్యంగా బాగోల్ ప్రసాద్ గారి గురించి చెప్పాలండి, ఒక పెద్ద అంటే బాగోల్ ప్రసాద్ గారి సినిమా అంటే ఆయన సంస్థ అనేటప్పటికీ అన్నీ ఓన్లీ బడ్జెట్ సినిమాలు చేస్తారని. సో ద ఫస్ట్ టైం ఆయన ఒక ఇలాంటి నార్మల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో ఇట్స్ వెల్కమ్ సార్ అండ్ ప్లీజ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి అంటే నాగే ఇంకా బాగోల్ ప్రసాద్ గారు ఇంకా అలాంటి సినిమాలు చిన్న సినిమాలు ఎన్నో చేయాలి, ఓన్లీ పెద్ద సినిమాకి అంకితం కాకుండా ప్యారల్గా సినిమా చిన్న సినిమాలు కూడా స్టార్ట్ చేయాలి. ఆయన నాకపోతే ఆ బరువు బాధ్యతలు బాపీకి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే బాపీ ఈజ్ యంగ్, ఐ కెన్ డూ ఇట్, 3-4 ఫిల్మ్స్ చేయొచ్చు బాపీ నువ్వు పర్ ఇయర్. అండ్ అవి ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కృతిక అండ్ మౌర్యాని దే బీన్ అ ఫ్యాంప్లెస్ యాక్ట్రెస్ అండ్ ఎంటైర్ జర్నీ, ఇంకా ఎవరినన్ను మర్చిపోయి ఉంటే పేరున క్షమించండి. సో ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంట్లో దయ్యం నాకేం భయం ఓకే థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఈ సినిమా నవంబర్ 11వ తారీఖున మీ ముందుకు రాబోతుంది, మీరు చూసి బాగా ఎంజాయ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసి భయపడి బాగా నవ్వుకుని మాకు పెద్ద సక్సెస్ ప్రసాదిస్తాను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.